సృష్టి కి బ్రహ్మ ఎంత మూలమో మానవ పుట్టుకకు స్త్రీ కూడా అంతే మూలం జన్మకు ప్రాణం పోస్తూ తన ప్రాణాన్ని త్యాగం చేసేదే స్త్రీ త్యాగానికి ప్రతిరూపం స్త్రీ కానీ స్త్రీలను చెరపట్టి కొన్ని మానవ మృగాలు అభం శుభం తెలియని కొంతమంది యువతల జీవితాలను తారుమారు చేసి వేటాడడం మొదలుపెట్టేశారు వయసుతో సంబంధం లేదు చేసేవన్నీ గోరాలే రోజు రోజుకి స్త్రీలపై అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి స్త్రీలపై కన్నేస్తూ అందంపై యాసిడ్లు పోస్తూ ప్రేమించకపోతే చంపేస్తామంటూ అకృత చేష్టలు నేటినేటికి ప్రళయతాండవం ఆడుతూనే ఉన్నాయి గతంలో నిర్భయ కేసు మరువకు ముందే ఆడపిల్లల కన్నీటి గాథలు ఎన్నో కనిపించాయి దిశ సంఘటన యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆడపిల్లలపై జరుగుతున్న ఘోరాలు ఎంత వికృతంగా ఉన్నాయో మీరే చూడండి చూడకు చెడు మాట్లాడకు అని మహాత్ముడు చెప్పాడు ఆయన చెప్పిన మాటలు ప్రస్తుత సమాజం వింటుందా వింటే స్త్రీ కన్నీరెందుకు పెడుతుంది నాటి నుండి నేటి వరకు రాక్షసుల కన్నా ఘోరంగా స్త్రీలను పీడిస్తున్నారు ఈ మానవ మృగాలకు బంధాలతో సంబంధాలే లేవు అనుబంధాలు లెక్కే లేవు రోడ్డు మీదకు స్త్రీ వచ్చిందంటే ఎవరు ఏం చేస్తారన్న భయం ఒక ప్రక్క ఇంటి నుండి బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంటికి వస్తుందా లేదా అని తల్లిదండ్రులు తర్జన భర్జన పడుతుంటారు స్త్రీలపై గ్యాంగ్ రేపులు కిడ్నాప్లు పసిపిల్లలపై ఘోరంగా ప్రవర్తించడం రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి ఇలా ఇంకెప్పుడు జరగకూడదని స్త్రీలకు గౌరవం ఇవ్వాలని స్త్రీలను కాపాడుకోవాలని భరోసానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం అండ్ దీనికి స్పెషల్ ఆఫీసర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ శ్రీమతి దీపికా పటేల్ గారు అందజేస్తారు ట్యాబ్లో అండ్ ఆ లాంచ్ జరుగుతుంది ఇప్పుడు లాంచ్ అయ్యాక ఏం జరుగుతుంది అన్నది మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన పాలరాజ్ గారు హీఈస్ ద టెక్నికల్ సపోర్ట్ హీఈస్ వర్కింగ్ బిహైండ్ ఇట్ సో హీఈస్ ద రైట్ పర్సన్ టు గైడ్ అస్ అండి ఈ ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే సార్ సార్ బటన్ నొక్కండి సార్ బటన్ నొక్కగానే మీ ఆడియో వీడియో కట్ అయ్యి కంట్రోల్ రూమ్ కు వెళ్తుంది సార్ ఒకసారి కంట్రోల్ రూమ్ ను చూపించండి ఈ కంట్రోల్ రూమ్ లో అది దిశ కంట్రోల్ రూమ్ సార్ ఆ కంట్రోల్ రూమ్ లో కాల్ టేకర్స్ ఉన్నారు ఆ కాల్ టేకర్ మీ యొక్క లొకేషన్ ని మీ ఆడియో వీడియో ను చూసిన తర్వాత మీ ఫోన్ నంబర్ ద్వారా వచ్చే డీటెయిల్స్ కూడా ఆమెకి అందుతాయి అక్కడి నుంచి ఆమె ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది సార్ ఫోన్ మీకు వస్తుంది నమస్కారం అండి దిశ పోలీస్ కంట్రోల్ రూమ్ కి స్వాగతం దిశ ఎస్ఓఎస్ ద్వారా మీ పేరు లొకేషన్ మాకు అందినది మీరు ఏమైనా ఆపదలో ఉన్నారా ఇది టెస్ట్ కాలమ్మా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఓపెన్ చేయడం జరిగింది ఒక
అందరూ మీ యొక్క ఫోన్ నంబర్ను పేరు మరియు లొకేషన్ను మీకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కు మరియు పోలీస్ వెహికల్కు అందజేయడమైనది మీకు దగ్గరలో ఉన్న పోలీస్ వెహికల్లో ఎస్ఐ జుబేర్ గారు ఉన్నారు వారు మీ వద్దకు వస్తారు ఆందోళన చెందవద్దు దిశా యాప్ని ఉపయోగించినందుకు ధన్యవాదములు ఈ విధంగా ఎప్పుడైతే ఆ కాలు ట్రాన్స్ఫర్ చేయబడుతుందో ఇంతకు ముందు ఆ కాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళదు మనకు నన్నయ్య యూనివర్సిటీ దగ్గరలో ఉన్నటువంటి రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చోట ఈ వెహికల్ మీకు స్క్రీన్లో కనపడుతున్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాని జీపీఎస్ ఫిట్టెడ్ వెహికల్ దాంట్లో బాడీ వర్న్ కెమెరాతో పాటు మొబైల్ డేటా టెర్మినల్ ఉంటుంది ఈ అమ్మాయి యొక్క లొకేషన్ అక్కడికి చేరింది వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు మనం దీన్ని విజువలైజేషన్ కోసం ఇప్పుడు ఆ బాడీ వర్న్ కెమెరా కూడా ఓపెన్ అయింది అదేవిధంగా జీపీఎస్ కూడా ఓపెన్ అయింది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయిన వెంటనే మనం విజువలైజేషన్ కోసం ఒక డ్రోన్ లైవ్ డ్రోన్ ఫీడ్ని మీకు అందించడం జరుగుతుంది ఇట్స్ వన్ ఆఫ్ దోస్ డేస్ ఎవరు కూడా బహుశా మర్చిపోలేని రోజు ఇది ఒకటి హిస్టరీలో నిలబడిపోతుంది నేరాలను ఎవరు చేయటానికైనా కూడా సాహసించిన నిర్దాక్షిణ్యంగా చట్టాన్ని ప్రయోగించాలి అని చెప్పడానికి దేశంలోనే తొలిసారిగా దిశా చట్టాన్ని తీసుకువచ్చు ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి దిశా పోలీస్ స్టేషన్ను ఇక్కడ రాజమండ్రిలో ప్రారంభించడానికి చాలా గర్వపడతా ఉన్నానని కూడా నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను ఈ చట్టం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం దాని గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో ఒక చెల్లెమ్మ ఇఫ్ మై మెమరీ గోస్ రైట్ ఐ థింక్ హర్ నేమ్ ఇస్ ప్రియాంక ఒక చెల్లెమ్మకు జరిగిన ఒక ఘటన ఒక డాక్టర్ 26 ఇయర్స్ ఓల్డ్ ఒక డాక్టర్గా ఒక టోల్ గేట్ దగ్గర నుంచి రాత్రిపూట పోతూ ఉన్నప్పుడు జరిగిన ఘటన ఒక చెల్లెమ్మ రాత్రిపూట ప్రయాణం చెయ్యలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఆ ఘటన ఒక మనందరికీ ఒక ఐ ఓపెనర్ అది జరిగిన తర్వాత దేశమంతా కూడా అది చర్చనీయాంశమైంది దేశమంతా కూడా చర్చనీయాంశం అదొక్క అంశమే అనుకుంటే అది కాదు మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పిల్లలను కూడా సైతం వదలకుండా ఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి మన సొసైటీలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మనుషులు రాక్షసులు అవుతూ ఉన్న వేళ మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది నలుగురు కలిసి తాగినప్పుడు మనుషులు రాక్షసులు అవుతున్నారు నలుగురు కలిసి తాగి ఆ మనిషి రాక్షసుడైనప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి లేకి ఈ సొసైటీ వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళని ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరికీ అనిపిస్తూ ఉంటుంది సినిమాల్లో అయితే ఇటువంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే హీరో టప 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 కాల్ చేస్తాడు కాల్ చేసినప్పుడు మనమంతా కూడా చప్పట్లు కొడతాం నిజంగా ఇటువంటి ఘటనలు జరిగిన అలాంటివి చేసినా తప్పు కాదు అని చెప్పి ఆ సినిమాలు చూసినప్పుడు మనకు అందరికీ కూడా సంతోషం అనిపిస్తుంది కానీ అన్ఫార్చునేట్గా చట్టాలు మాత్రం లా అండ్ ఆర్డర్ విషయంలో
ఆ స్వేచ్ఛను మనకి ఇవ్వదు. ఒకవైపున ఏమో చట్టాలు చూస్తే ఆ స్వేచ్ఛను మనకి ఇవ్వవు, మరోవైపు జరిగిన ఘటనను చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. న్యాయమేమో జరగకుండా ఆలస్యమవుతూ పోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నప్పుడు నిజంగా మనసుకు కూడా బాధ అనిపిస్తుంది. చట్టాల మీద కూడా మనకున్న గౌరవం కూడా పోతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చాం. చట్టం అన్నది కూడా చట్టం పరిధిలోనే న్యాయం జరగాలి, కానీ ఆ చట్టం త్వరితగతిన న్యాయాన్ని అందించాలి. ఆ త్వరితగతిన న్యాయం అందినప్పుడు, వెంటనే శిక్షలు పడినప్పుడు వ్యవస్థలోకి భయం అనేది ఒకటి వస్తుంది. ఇటువంటి పనులు ఎప్పుడైనా చేస్తే వెంటనే శిక్ష ఉంటుంది అన్న భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది. ఎక్కడైనా మహిళల మీద కానీ, ఎక్కడైనా పిల్లల మీద కానీ అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ వారి మర్యాదకు భంగం కలిగించే నేరాలకు ఎక్కడైనా జరిగితే వాటిలో రెడ్ హ్యాండెడ్ కేసులు, అంటే కేసెస్ విత్ అడిక్వేట్ కంక్లూజివ్ ఎవిడెన్స్, ఇటువంటి నేరాలు ఎక్కడైనా ఉంటే 7 రోజుల లోపలే దర్యాప్తు పూర్తి చేస్తాం, 14 రోజుల్లోనే విచారణ పూర్తి కూడా చేసి ఏకంగా ఉరిశిక్ష కూడా వేయడానికి కూడా అనువుగా ఈ చట్టాన్ని తయారు చేసి దిశ కాల్ సెంటర్, దిశ యాప్, ఇప్పుడే ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే సహాయం చేసే వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం ఈ యాప్ను ఇప్పుడే కాసేపటి కిందటనే ప్రారంభించడం కూడా జరిగింది. ఆపద సమయంలో ఈ యాప్ అయితే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకున్న వెంటనే SOS, ఆ యాప్ ద్వారా SOS అనే బటన్ నొక్కితే వెంటనే మొబైల్ టీములు ఏర్పాటు దాదాపుగా 5048 మొబైల్ టీమ్స్కు ఇది లింక్ కూడా చేయడం జరిగింది. సో ఎక్కడైనా కూడా ఏదైనా జరిగితే SOS అనే బటన్ నొక్కితే కేవలం 10 సెకండ్లలోనే ఆడియో వీడియో, ఇంతకుముందు కూడా మనం చూసాం ఆడియో వీడియో కూడా ట్రాన్స్మిట్ అవుతుంది, 10 సెకండ్లలోనే పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఏ రకంగా వెంటనే మన దగ్గరికి ఓ వెహికల్ వచ్చి ఎలా కాపాడుతుందో కూడా చూడడం జరుగుతూ ఉంది. ఇలా నేరం చేస్తే ప్రతి అడుగులోనూ శిక్ష తప్పదని గట్టిగా సందేశాన్ని పంపించడం కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. దాన్ని అమలు చేయడానికి, దర్యాప్తు వేగంగా చేయడానికి పోలీస్ స్టేషన్లు, ఫారెన్సిక్ ల్యాబ్స్, ప్రత్యేక న్యాయస్థానాలు, ఇవన్నీ కూడా రాష్ట్రం పరిధిలో ఉన్న అన్ని అంశాలను కూడా నెక్స్ట్ 3-4 మంత్స్లో అన్నీ కూడా పూర్తిగా అమల్లోకి వచ్చేస్తాయని కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. నిర్భయ సంఘటన కానివ్వండి, ఒక దిశ సంఘటన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ, మనసున్న ప్రతి ఒక్కరూ చెలించిపోయేటువంటి సంఘటనలు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని పటిష్టమైనటువంటి చట్టాలు మన రక్షణ, మహిళలకు రక్షణ కల్పించడం కోసం అవసరమని భావించి దిశ అనేటువంటి చట్టాన్ని రూపొందించి మనకు రక్షణగా ఒక దిశ యాప్ కూడా ఇవ్వడం జరిగింది.
Don't worry, Shravya. We got your location. Now we inform to the nearest police station and sending emergency vehicle. Okay? Be brave. మొబైల్లో ప్లేస్టోర్లో వెళ్ళి దిశ ఎస్ఓఎస్ అని సెర్చ్ చేస్తే ఈ యాప్ వస్తుంది. దెన్ మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ యూ ఇన్స్టాల్ ద యాప్ యూ విల్ గెట్ అ లోగో, మన దిశ లోగో కనిపిస్తుంది. దట్ ఈస్ ద సేమ్ లోగో ఫర్ ద యాప్. యాప్ హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. దీంట్లో ఈ ఎస్ఓఎస్ బటన్ మీరు ప్రెస్ చేస్తే మన కంట్రోల్ రూమ్, దిశ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో ఆ కంట్రోల్ రూమ్ నుంచి మీకు ఒక కాల్ వస్తుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయగానే మీ లొకేషన్, ఇంకా మీ 10 సెకండ్స్ ఆడియో అండ్ వీడియో ఆటోమేటిక్లీ కట్ అయ్యి మా కంట్రోల్ రూమ్కి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మా కంట్రోల్ రూమ్ నుంచి దే విల్ కాల్ యూ బ్యాక్. ఇంకా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్కి పుష్ చేస్తాం జరుగుతుంది. అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ మీకు ఇమీడియట్గా చేరుకుంటారు. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ దిశ ఎస్ఓఎస్ యాప్. ఈ యాప్లో ఇది కాకుండా వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీకు అన్నిటికంటే దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ ఏది, ఇంకా అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ కాంటాక్ట్, ఇంకా మీరేమైనా మెడికల్ ఎమర్జెన్సీలో ఉంటే దగ్గర. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం 4 దిశలా వ్యాప్తి చెందేలా ఎక్కడికక్కడ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ధైర్యో సాహసే లక్ష్మి అని ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే తక్షణమే చర్య తీసుకునే విధంగా దిశ యాప్ను సృష్టించడం జరిగిందన్నారు. దిశ యాప్ ద్వారా మీకు రక్షణ కలుగుతుందని, ప్రతి స్త్రీ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఆ యాప్ స్త్రీలకు ఒక రక్షణగా ఉపయోగపడుతుందని, తక్షణమే దిశ యాప్ ద్వారా అతి కొద్ది క్షణాల్లో సంఘటనా స్థలం చేరుకొని నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. భయమెందుకు, 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 భయమెందుకు.
జోలికొచ్చి అత్యాచారానికి పాల్పడితే 21 రోజుల్లోనే మరణమైపోతారు మహిళావో మహిళా పదముందుకు పదముందుకు